షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా డాక్టర్ వినీల ట్వంటీ వన్ డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్తే జకీర్ గారు సార్ ఉండవల్లి శ్రీదేవి గారు పార్టీని వీడిన తర్వాత అంటే పదవిలో ఉన్నారు కానీ పార్టీ అనర్హత వేటు వేసిన తర్వాత తను ప్రెస్పిట్ మెట్టి మరి వైసీపీ మీద ఉన్న అసంతృప్తిని అయితే వెళ్ళగక్కారు సో తర్వాత ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఏంటంటే ఏ పార్టీలోకి వెళ్ళే విధంగా ఉంటుంది ఒక పక్క చూస్తే టీడీపీ ఈసారి ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి కొద్దిమంది మంది అంటూ ఉన్నారు అంటే ఆయన ఆవిడకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వాదనలు వస్తూ ఉన్నాయి సో అదేవిధంగా ఒక పదహైదు కోట్ల రూపాయలు ఆవిడకి ఇచ్చారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన సమయంలో అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే సార్ జనసేన గూటికి ఉండవల్లి శ్రీదేవి అంటూ కథనాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చే విధంగా ఉంది అంటే టీడీపీనా లేదా జనసేన టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళతాయన్నది కొన్ని నెలలుగా మనమంతా మాట్లాడుతున్న సమస్య ఇష్యూ ఉండవల్లి శ్రీదేవి వార్తలు అనే వ్యక్తి ఆమె దళిత ఎమ్మెల్యే కాబట్టి డాక్టర్ కాబట్టి సో ఆమె మాట్లాడిన దానికి ఎక్కువ మైలేజ్ కూడా వస్తుంది పత్రికల్లో సోషల్ మీడియాలో వగేర సరే ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటి అని అన్న ప్రశ్నకు ఏంటంటే నా జాబ్ ఏంటంటే ఆమె అమె అమరావతి సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుంది సో అమరావతి రాజధానిగా ఉండాలని ఆమె ఉద్యమాన్ని ఏమైనా నిర్మించగలదా అమరావతి రైతులకు మద్దతుగా ఆమె పోరాటాలు ఏమైనా చేయగలదా ఒకటి లేదా దళిత సామాజిక వర్గం ఉద్ధరణ కోసం దళిత సామాజిక వర్గం నిర్లక్ష్యం గురవుతోంది దళిత సామాజిక వర్గానికి చాలా చేయాల్సి ఉంది ఈ ప్రభుత్వం పూర్తిగా ఆ రంగంలో విఫలమైంది అని ఆమె ఇంకేమైనా కార్యక్రమాలు చేపడుతుంది అనేది ఇవన్నీ ఉన్నాయి పక్కన అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తంగా ఎట్లా ఆలోచించినా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలోకి అయితే ఆమె చేరాలి సో అంటే దాని ఏమంటారు ల్యాండింగ్ ఎక్కడ అనేది సో ఆమె అయితే ఇప్పుడు పైన తిరుగుతుందండి ఎక్కడో చోట టేక్ టేకాఫ్ తీసుకుంది ఆల్రెడీ వైసీపీ నుంచి అంటే వైసీపీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆమె ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఆమె ఎక్కడో ఒక చోట ల్యాండ్ కావాలి సేఫ్ ల్యాండ్ ఎక్కడ అనేది చూస్తున్నామే అదే ఏదనిపిస్తుంది సేఫ్ ల్యాండ్ సేఫ్ ల్యాండ్ ఏంటంటే మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం ఏంటంటే జనసేన పార్టీ సేఫ్ అనే అనుకుంటున్నారు ఎందుకంటే దీంట్లో రెండు అంశాలున్నాయండి ఒకటేమో ఇదివరకు కూడా తెలుగుదేశం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేనకు కేటాయించే సీట్లు అంటూ అప్పట్లో ఒక జాబితా విడుదలైంది సరే ఆ జాబితా ఎవరు తయారు చేశారు ఏమిటో మనకు తెలియదు అది తెలుగుదేశం పార్టీ నుంచి లీక్ అయినట్టుగా అప్పట్లో జనసేన పార్టీ వాళ్ళు చెప్పారు ఆ జాబితాలో తాడికొండ కాన్షియస్ కూడా ఉంది తాడికొండ కాన్షియస్ ఎందుకు ఉంది అంటే అక్కడ కనీసం పదిహేను పదహారు వేల ఓట్లకు పైచీలకు కాపు ఓట్లు ఉన్నాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి సో ఇక్కడ శ్రీదేవి భర్త డాక్టర్ కమ్మేళ శ్రీధర్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక అతని ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అట్లాగే వీళ్ళ దగ్గర డబ్బులు కొరత లేదు మళ్ళీ సో కనుక ధనబలం కావచ్చు అట్లాగే సామాజిక వర్గాల బలం కావచ్చు ఎస్సీ కాపు ఈ రెండు సెక్షన్స్ కనుక ఒకవేళ ఏకమై అంటే ఆ రెండు సెక్షన్స్ని వీళ్ళు కనుక అంటే భార్యభర్తని ఇద్దరు శ్రీధర్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరూ కనుక ఆ సెక్షన్స్ని ఏకం చేయగలిగితే ఆ సెక్షన్స్లో తమకు మద్దతు కూడా కట్టుకోగలిగితే తప్పనిసరిగా అది జనసేన పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది ఒక కామన్ థియరీ ఇప్పుడు అది ఓకే ఎందుకు జనసేన పార్టీ ఇప్పుడు ఒక పదిహేను పదహారు వేల ఓట్లు గుండుగుతగా పడే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారు ఎవరు ఇప్పుడు శ్రీధర్ వాళ్ళు సరే అదే ఆ మాట అన్నారండి ఏంటంటే అదే మా తరపు నుంచి అక్కడ వైసీపీకి ఒక ఆరు వేల ఓట్లు మైనస్ ఉంది మా తరపు నుంచి ఒక పదిహేను వేల ఓట్ల వరకు వాళ్ళకు ప్లస్ అయ్యే విధంగా ఉంది కాబట్టే పార్టీలోకి చేర్చుకున్నారు మేము ఏదో డాక్టర్ అని వెంటనే పార్టీలో చేరుతామన్నంత మాత్రా చేర్చుకోలేదు మా సామాజిక వర్గం ఏంటి మేము ఎంత ఖర్చు పెట్టుకుంటాము ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మాకు టికెట్ ఇచ్చారని చెప్పేసి ఆయన అన్నారు శ్రీదేవ వాస్తవమే అదే ఎవరు కాదన్నారు ఆయన చెప్పింది అది వాస్తవమే కాపు ఎస్సీ ఈ కాంబినేషన్ చూసే శ్రీదేవికి టికెట్ లభించింది ఆ తర్వాత కౌంటింగ్లో కూడా చివరి రౌండ్ చివరి రౌండ్స్ వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది చివరి రౌండ్స్ కూడా ఆమె మైనస్లో ఉంది యాక్చువల్గా ఎవరు శ్రీదేవి అయితే ఓటర్ల లెక్కింపు సమయంలో చివరి రౌండ్స్లో ఏం జరిగిందంటే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నివసించే ఓటర్లు ఉండే బెల్ట్స్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన ఈవీఎంలు తెరిచినప్పుడు ఆ ఓట్లు ఎక్కువగా శ్రీదేవి వైపు షిఫ్ట్ అయ్యాయి అందువల్ల దాదాపు నాలుగు వేల పైచీలకు ఓటర్లతోనేమో ఆమె ఆధిక్యంతో గెలిచింది ఆ విషయాన్ని కూడా మీకు రీసెంట్గా ప్రెస్ మీట్లో రెండు రోజుల క్రితం కూడా అతను చెప్పాడు ఎవరు శ్రీదేవి భర్త చెప్పాడు డాక్టర్ శ్రీధర్ సో అంటే కాపుల కారణంగానే మేము గెలిచామని చెప్పాడు దానివల్ల కూడా బహుశా ఈ వార్తలు వస్తున్నాయని నేను నేను అనుకుంటున్నాను అంటే జనసేన పార్టీ అయితే ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటిదాకా ఆమెకు ఆఫర్ ఇచ్చినట్టయితే సమాచారం ఏమి లేదు ఇప్పటిదాకా అయితే ఆఫర్ ఇవ్వలేదు అధికారికంగా అయితే మరి ఆయన ఎవరితో మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నాడా నాదేండ్ల మనోహర్ లాంటి వాళ్ళే రంగంలో దిగారని మనకు తెలియదు అయితే మనకు ఇది అచ్చా ఇంకోటి చెప్పాలి నేను నవే ఇది అసలు ఇది చంద్రబాబు నాయుడు పథకం అని ఎందుకు ఎందుకు అనుకోకూడదు చంద్రబాబు నాయుడు ఏమిటంటే చంద్రబాబు నాయుడుకు మెజార్టీ సీట్లు రావాలి అధికారులకు రావాలి అంటే కనీసం ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది రావాలి సో ఎనభై ఎనభై తొమ్మిది రా ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది రావాలి అని అంటే జనసేనతో కూడా కలిసి వెళితేనే వస్తాయన్నది ఒక ఒక థియరీ దాంట్లో బాగా బలంగా ఉంది ఇప్పటికీ ఉంది అంటే విజయం సాధించిన తర్వాత అవసరం లేదు అన్నట్టుగా కూడా ఉన్నారు వాళ్ళు ఇట్లా కనిపించవచ్చు కానీ అది అబ్బా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గించాలంటే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు మాకు యాభై అరవై కావాలి అని అనుకుంటూ వస్తున్నారు అనుకోండి లేదా డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు మీకు అంత సీన్ ఎక్కడ ఉందా బాబు మేమే మొన్న నాలుగు గెలిచాము నీ అండదండ లేకుండా నీ సపోర్ట్ లేకుండా మేము గెలిచామని చెప్పడానికి టీడీపీకి ఒక అవకాశం లభించింది అంటే జనసేన పార్టీ ఏంటంటే చివరి ఆఖరికి నీకు ఇరవయో పదిహేనో ఇస్తామంటే అవి తీసుకునే ఒక పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎవరు జనసేన పార్టీని అటువైపు నెట్టేస్తున్నారు అంటే కంపల్షన్గా కంపల్షన్ అంటారు దాని అంటే తప్పనిసరి పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు అనుకోండి సో ఆ ఇరవై సీట్లలో ఒప్పుకునే పరిస్థితి అనుకుంటుంది అయితే తాడికొండ కూడా కాన్షియస్నెస్లో ఉన్నాయి కనుక ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడుకి నష్టం నష్టమేం లేదు జనసేన పార్టీలోకి ఆమె వెళ్ళినా లేదా టీడీపీకి వచ్చిన నష్టమేం లేదు బట్ గెలుపు ఉంటాయి ఉంటాయి గెలుపు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గ్యారంటీగా అక్కడ జనసేనకు ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అని అర్థం చేసుకుంటున్నారు కనుక ఇటువంటి కథనాలు వస్తున్నట్టుగా మన భాగంగా అలాంటప్పుడు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అని అనుకున్నప్పుడు టీడీపీ వైపు వెళ్ళారు అప్పుడంతా కూడా హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు మన సైడ్ వచ్చే వాళ్ళని వాళ్ళు ఆకర్షిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు సార్ సరే ఇప్పుడు జనసేన పార్టీని లోకి పార్టీలోకి వచ్చే వాళ్ళను వాళ్ళు లాక్కుంటున్నారు జనసేన పార్టీ బలపడకుండా చూస్తున్నారు లేకుంటే జనసేన పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు జనసేన పార్టీలోకి మహాసేన రాజేష్ కన్నా లక్ష్మీ లాంటి వాళ్ళు నిజానికి ఇటువైపు రావాలి ఇటువైపు జనసేన వైపు రావాలి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు వాంటెడ్గానే జనసేన పార్టీని దెబ్బతీస్తున్నాడు అని చెగొండ జోగే కావచ్చు మరికొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహరచన గురించి మనం మాట్లాడుకోరండి అంత ఈజీగా ఆయన ఇప్పుడు జనసేన పార్టీ వైపు వెళ్ళే వాళ్ళను అటువైపు పోలిస్తాడని అనుకోను ఇఫ్ పొటెన్షియల్ అయితే నాకు తెలిసి ఈ డ్రామా అంతా కొనసాగుతున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా ఇప్పుడు క్రాస్ ఓటింగ్ చేశారంటేనే టీడీపీకి సంబంధించిన వాళ్ళతో సంబంధం ఉన్నట్టే లెక్క నిజంగా వీళ్ళే క్రాస్ ఓటింగ్ చేసి ఉంటే అటువంటిప్పుడు శ్రీదేవి టీడీపీలో పోవడానికి ఇష్టపడుతుంది జనసేన పోవడానికి ఎందుకు ఇష్టపడుతుంది కానీ అక్కడ క్యాస్ట్ కాంపోజిషను అట్లాగే కులాల పరంగా ఉండే ఓట్ల కారణంగా కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి పదిహేను వేలకు పైన ఉన్నాయి కనుక గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది వీళ్ళ ఆలోచన చూద్దాం ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అని చెప్పేసి ఇప్పటికే ఒక ముద్ర అయితే వేసేసారు వైసీపీ వారు సో అలాంటి సమయంలో మరి జనసేన పార్టీలోకి వెళతారా ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్లుగా రెండు సామాజిక వర్గాల ఓట్లను చీల్చే విధంగా ఉంటుంది ఉండవల్లి శ్రీదేవి గారు వెళ్తే దళిత సామాజిక వర్గానికి సంబంధించి అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి సో నిజంగా మనం సామాజిక వర్గాల గురించి ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కానీ ఇప్పుడున్న రాజకీయాలన్నీ కూడా సామాజిక వర్గాలను బేస్ చేసుకునే వీళ్ళు సమ్మేళనాలు పెట్టడం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఓట్ల చీలిక వీలతో ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆకర్షిద్దాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సో రాబోయే రోజుల్లో ఆవిడ అడుగులు ఏ పార్టీ వైపు పడబోతాయో ఎందుకు డైరెక్ట్ గానే వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన తర్వాత పార్టీ మీద వైసీపీ మీద ఎంతగా ధ్వజమెత్తారో అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ఒక గ్రాండ్ వెల్కమే ఉంటుంది ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా చూద్దాం సార్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది